జై లవకుశ. ప్రస్తుతం నందమూరి అభిమానులు చేస్తున్న జపం ఇదే. జూనియర్ ఎన్టీఆర్ నామస్మరణకు జై లవకుశ టైటిల్ కూడా ఓ స్లోగన్ మాదిరిగా భలే సెట్ అయింది. ఈ చిత్రంపై జనాల్లో ఏ స్థాయి అంచనాలున్నాయో దర్శకుడు బాబీ బాగానే అర్థం చేసుకున్నాడు. సినిమా స్థాయిని అంతకంతకు పెంచుతూనే ఉన్నాడు. ముఖ్యంగా కాస్టింగ్ విషయంలో డైరెక్టర్ తీసుకుంటున్న స్టెప్స్ అందర్నీ ఆకట్టుకుంటున్నాయి, అంచనాలను పెంచేస్తున్నాయి. జై లవకుశలో రాశీ ఖన్నా హీరోయిన్ అంటూ షూట్ స్టార్ట్ చేసి రీసెంట్ గా నివేద థామస్ పేరు అనౌన్స్ చేశారు. ఇక హంస నందినితో ఓ పాటతో పాటు కొన్ని సీన్స్ చిత్రీకరించనున్నారట. ఇప్పుడు ప్రేమ కథా చిత్రంలో దయ్యంగా అలరించిన నందితారాజును ఓ కీలక పాత్రకు తీసుకున్నారట. చిన్న రోల్ అయినా ఈమె పాత్ర బాగా ఆకట్టుకుందని అంటున్నారు. ఇప్పటికే నందితారాజ్ తో షూటింగ్ పార్ట్ ఫినిష్ చేసేసారట కూడా. ఇంతమంది అమ్మాయిలతో పాటు ఓ స్టార్ హీరోయిన్ తో క్యామియో కంటే కాస్త పెద్ద రోల్ చేయించనున్నారనే టాక్ ముందు నుంచి ఉంది. జై లవకుశ మూవీని హీరోయిన్లతో ముంచెత్తుండటం చూస్తే క్యారెక్టరైజేషన్ విషయంలో బాబీ ఎంత జాగ్రత్తగా ఉన్నాడో అర్థమవుతుంది.